13 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరియర్ కు ఆసీస్ మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ 2 రోజుల క్రితం ముగింపు పలికాడు. గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి మ్యాచ్ను ఆడేసిన తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఆ జట్టు సహచరులకు ఫ్రాంచైజీకి చెప్పాడు. ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై ఓపెనర్ వాట్సన్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. 1-2 మ్యాచ్లు మినహా పెద్దగా రాణించలేకపోయాడు. వాట్సన్ 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజెంటర్ రూపారమణితో జరిగిన సంభాషణలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ సిఎస్కే టీంతో పాటు కెప్టెన్ ఎంఎస్ ధోనితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 2018 నుంచి సిఎస్కేతో ఉన్న 3 ఏళ్ల ప్రయాణం నాకు మరవలేనిది. ఈ 3 ఏళ్లలో ఎంఎస్ ధోనితో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నాకు ఎంతో సహకరించారు. ఒక దశలో వరుసగా 10 మ్యాచ్ల్లో విఫలమైన సమయంలో మహీ నాకు అండగా నిలిచాడు. కేవలం నాపై ఉన్న నమ్మకంతోనే అవకాశాలు కల్పించాడు. ఈ 3 ఏళ్లలో సిఎస్కేతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మొదటిసారి సిఎస్కే జట్టులు అడుగుపెట్టిన 2018లోనే ఆ జట్టు టైటిల్ కొల్లగొట్టడం, అదేవిధంగా నేను ఆడిన మొదటి ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవడం యాదృచ్ఛికమే అని చెప్పాలని వాట్సన్ అన్నాడు. ఒకసారి ఐపీఎల్ సీజన్ సందర్భంగా విమానంలో ప్రయాణం చేస్తుండగా ధోనిపై తీసిన డాక్యుమెంటరీ చూశాను. ఆ డాక్యుమెంటరీలో మహీ అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టినప్పటి నుంచి కెప్టెన్ అయ్యే వరకు చూశాం. ధోని అనే పేరుకు ఇంత అభిమానం ఉందా? ఒక వ్యక్తిపై భారతీయ ప్రజలు ఇంతలా గౌరవిస్తారనేది వీడియో చూసిన తర్వాత అర్థమైంది. బహుశా సచిన్ తర్వాత భారత్ క్రికెట్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది మహీలోనే. అతను తీసుకున్న నిర్ణయాలు కూల్ కెప్టెన్ అనే పేరుకు సార్థకం చేశాయి. జట్టు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కేవలం తన ఆలోచనలతోనే ఓటమి నుంచి విజయాల బాట పట్టించాడు అని మాజీ ఆల్రౌండర్ చెప్పాడు. భారత్లో క్రికెట్కు ఎంతలా అభిమానులు ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సందర్భంలో ఇలాంటివి నేను చాలా చూశా. ఎంఎస్ ధోనికి ఉన్న ఫాలోయింగ్తో సాధారణంగానే సిఎస్కేకు ఎక్కువగా అభిమానులు ఉండేవారు. చెన్నైలో మ్యాచ్లు జరిగేటప్పుడు అభిమానం ఎంతలా ఉంటుందో మేము బయట మైదానాల్లో ఆడేటప్పుడు కూడా సిఎస్కేకు అంతే మంది ఫ్యాన్స్ ఉంటారు. అది కేవలం ధోని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.